అధికారిక వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలే బలమన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజల కోసం సొంత నిధులతో చేస్తున్న సంక్షేమాన్ని అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఫయాజ్ బాషా చేస్తున్న సేవలను కొనియాడారు. ఇందులో భాగంగా చేపట్టిన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరి వల్ల వైఎస్ఆర్సీపీకి మరింత బలం చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాత్రమే అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాడిపత్రి పట్టణంకు సంబంధించి ఫయాజ్ బాషా గారు ఈరోజు పేదలకంతా కూడా మంచి లేఅవుట్ వేసి ఉచితంగా 240 మందికి హౌస్ సైట్స్ ఇస్తామన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. పేదలకు ఇంత సహాయకారిగా నిలడం అనేది చాలా మంచి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని పనిచేస్తూ ఉంది కాబట్టి ఫయాజ్ బాషా గారు కూడా అదే కోవలో నడుస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఆయన్ని అభినందిస్తూ ఉన్నాను. పేదలకు 232 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక సంవత్సరం ముందే నిర్ణయించినాము. ఇక్కడ రాధాకృష్ణ ఆశ్రమం పక్కన రోడ్లు వేసి కాంపౌండ్ వాల్ వేసి 232 మందికి ఈరోజు పట్టాలు రిజిస్టర్ చేయించి మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే రకంగా గతంలో కూడా ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా పేదలకు వడ్డీ లేని రుణాలు, అలాగే టీవీ పేషెంట్లకు ఫుడ్ కిట్స్, మరి అలాగే ఇక్కడ ప్రసాద్ హాస్పిటల్ దగ్గర ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా 2వ వార్డులో 1వ వార్డులో బోర్లు వేయించి ట్యాంకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, మోటార్లు ఫిట్ చేసి. మరి అదేవిధంగా కంటి ఆపరేషన్లు కానివ్వండి, హెల్త్ క్యాంపులు కానివ్వండి, టీవీ పేషెంట్లు కానివ్వండి, మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎవరన్నా పేదలు చనిపోతే వారికి యొక్క కిట్లు కూడా అందజేయడం జరిగింది. మరి ఈ రకంగా ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా ముందుకు వెళ్తున్నాం. ఇదే రకంగా ఈరోజు మా యొక్క మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఈరోజు రావడం జరిగింది ముఖ్య అతిథిగా. ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు కూడా రావడం జరిగింది ముఖ్య అతిథిగా. ఈరోజు పట్టాలు పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇదే రకంగా ఫయాజ్ బాషా ట్రస్టు పేదల ముందుండి పేదలకు ముందు నడిపిస్తామని చెప్పి వారి ఏమన్నా కష్ట నష్టాలు ఉంటే కూడా ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాడిపత్రి పట్టణంకు సంబంధించి ఫయాజ్ బాషా గారు ఈరోజు పేదలకంతా కూడా మంచి లేఅవుట్ వేసి ఉచితంగా 200